టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా క్యారెక్టర్ విలన్ గా అన్ని రకాల పాత్రలు నటించి సుమన్ గుర్తింపును సొంతం చేసుకున్నారు తెలుగుతో పాటు ఇతర భాషల్లో నూట యాభైకు పైగా సినిమాలు నటించి నటుడిగా సుమన్ సత్తా చాటారు ఇక హీరోగానే కాకుండా ఎన్నో సపోర్టింగ్ రోల్స్తో మెప్పించిన సుమన్ ఇండస్ట్రీలో బిజీ గా కొనసాగుతూ వస్తున్నారు రౌడీ క్యారెక్టర్ అయినా డివోషనల్ పాత్రలైనా సరే తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నారు అయితే ఒకనొక సమయంలో ఆయన అనుకోని విధంగా జైలు పాలయ్యారు దాని వెనుక కారణం ఎవ్వరికీ సరిగ్గా తెలియదు ఇక ఇటీవల సీనియర్ ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ ఒక చిన్నపాటి వివరణ కూడా ఇచ్చారు సుమన్ అనగానే తెలుగు ప్రేక్షకులకి నేటి భారతం సితారా కొండపల్లి రాజా అలాగే బావమర్ది వంటి ఎన్నో క్లాసికల్ సినిమాలు గుర్తుకొస్తాయి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఒక తమిళ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు సుమన్ ఆ తర్వాత టాలీవుడ్ టు కోలీవుడ్ అనే తేడా లేకుండా సౌత్ బెస్ట్ హీరోగా చక్రం తిప్పారు ఒక విధంగా రజనీకాంత్ కమల్ హాసన్ అంతగా క్లిక్ అవ్వని సమయంలో సుమన్ అటు తమిళ ఇటు తెలుగులో సమానమైన బిజినెస్ అందుకుంటూ వచ్చాడు బెస్ట్ అంతగాడిగా కూడా సుమన్ మహిళల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు రెండు ఇండస్ట్రీలలో అగ్ర హీరోలకు సుమన్ గట్టి పోటీ ఇచ్చారనే చెప్పాలి అయితే కెరీర్ స్టార్ట్ చేసిన అనంతరం పన్నెండేళ్లకు పైగా సుమన్ సౌత్లో స్టార్ హీరోగా మంచి హిట్స్ అందుకుంటూ వచ్చాడు ఇక అతను కెరీర్పై కొంత ఫోకస్ పెడుతున్న సమయంలోనే ఊహించని విధంగా అరెస్ట్ అయ్యాడు ఆ విషయంలో అప్పట్లో నమ్మలేని రూమర్స్ కూడా ఒక రేంజ్లో వైరల్ అయ్యాయి ఇక నిజానికి ఏం జరిగిందనే విషయం ఇప్పటివరకు ఎవ్వరికీ సరిగ్గా తెలియదు ఇక ఒక ఇంటర్వ్యూలో సీనియర్ నిర్మాత సి కళ్యాణ్ సింపుల్గా ఒక క్లారిటీ ఇచ్చాడు నిజానికి సుమన్ చాలా మంచివాడు అంటూ అతని జైలుకు కావాలని కొంతమంది అగ్రహీరోలే పంపించారని వచ్చిన రూమర్స్లో ఎలాంటి నిజం లేదు అన్నారు ఇక సుమన్ తన స్నేహితుల వద్ద ఒక గొడవతో నోటిదురుసు కారణంగానే విషయం కోర్టు వరకు వెళ్ళినట్టు క్లారిటీ ఇచ్చారు అలా జరగడం సుమన్ తలరాత అనుకోవాలి అని కళ్యాణ్ వెల్లడించారు ఇక సుమన్లా సుమన్ మనసు కూడా చాలా అందంగా ఉంటుందని కళ్యాణ్ చెప్పుకొచ్చారు అంతకు మించి ఏం జరగలేదని సుమన్ క్యారెక్టర్ కూడా అతని అందంలాగే స్వచ్ఛంగా ఉంటుందని సి కళ్యాణ్ తెలియజేశారు